పరిలోక ముందు మా తండ్రి ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా కావలసిన మాటలు మీరు అందించాలని మేము నమ్ముచున్నాం తండ్రి మిగిలిన సంగతిలోనికి మిగులుచుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి కాలయాపన చేయకుండా మా ఆత్మలను స్థిరపరచుకోవడానికి మీ కుమారుని యొక్క జననాన్ని యొక్క విలువలను ఎరగడానికి కావలసిన మాటలు మీ రంధవు నుండి నేర్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి విన్న మాటల ప్రకారం వారు చేయవలసిన కార్యాలను జరిగించడానికి వారిని సిద్ధం చేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైనా క్రీస్తునామాని సమర్పిస్తున్నాము తండ్రి ఆమె దేవుడి బిళ్ళైన మీ అందరికీ క్రీస్తునామాలు శుభాభివాదనములు లోకమెరగని క్రీస్తు జననం ఈ క్రిస్మస్ సంబరాలలో కావలసిన అంశం తెలియజేయవలసిన పాఠం సమాజానికి గుర్తింపజేయవలసినది ఈ విలువైన సంగతులు లోకమెరగని క్రీస్తు జననం లోకమంటే మనుషులే మనుషులకు క్రీస్తుని గూర్చి తెలియదు అని ప్రశ్న మనకు ప్రశ్నలు ఎన్నో లేవనెత్తుతున్న ఈ స్కేల్ మీద మనం నిలబడి ఆలోచించగలిగితే లోక మెరుగని క్రీస్తు జనను ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు క్రీస్తు తెలియదు అని తెలుస్తున్నమా తెలుసు కదండి ఈ డిసెంబర్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు క్రిస్మస్ వేడుకలు జరిగిస్తున్నారు కదా తెలిసే కదా చేస్తారు తెలియకపోతే ఎందుకు చేస్తారు వారు అనుకున్నట్టుగా క్రీస్తు వారికి తెలుసు అని అనుకుంటున్నారు బైబిల్ బట్టి మనం అంటున్నాం లోకం క్రీస్తుని ఎరగదు ఎరగకపోయినా ఆయనకు పండగ చేస్తారా చేస్తారు ఎరగకపోయినా ఆయన కూర్చి మాట్లాడుకుంటారా మాట్లాడుకుంటారు దానికి విచిత్రమైన సందర్భాలు ఉపమానాలు ఉదాహరణలు ఆయన జననంలో జరిగిన ఆ పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడే ఈ రోజున క్రైస్తవ్యం తేలిపోతుంటుంది నాకు ఇష్టమైన సభలు ఇలా నిండుగా కొద్ది మంది ఉంటే నాకు బాగా చెప్పాలనిపిస్తుంది ఎక్కువ మంది ఉంటే నాకు అంత ఇష్టం ఉండదు ఉన్న కొద్ది మంది ఉంటారు చూసారు ఈ ఒరిజినల్ ఒరిజినల్గా దేవుని కొరకు వచ్చినవారు అన్నమాట ఎక్కువ మంది వస్తుంటారు చూసారు ఇవన్నీ ఫిగర్ను చూసి వస్తుంటారనమాట ఫిగర్ను చూసి ఫాలో అయ్యే ఫిగర్స్ మనకొద్దు వాక్యాన్ని చూసి వచ్చే వెంబడించే భక్తులు మనకు కావాలి ఐ మీన్ నాకు కాదు దేవునికి ఆ రోజు క్రీస్తు జనంలో జరిగిన పరిస్థితులు ఈరోజు మనం ఒక్కసారి కళ్ళ ముందుకు తీసుకొస్తే క్రైస్తవ్యం తేలిపోతుంది ఆయన ముందు ఎట్లంటే అనంతుడైన దేవుని సుతుడు భూమి మీదకు వచ్చినప్పుడు కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదో ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈయన సర్వోన్నతుడు ఈయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క స్థలం పశువులు పడుకునే స్థలం అనంత విశ్వాన్ని కలిగించడంలో కీలకమైన పాత్రను పోషించిన వ్యక్తి యేసు స్వామి అని చెప్పారు కదా ఇప్పటివరకు ఆయన తలవార్చడానికి కాదు ఆయన బాల్య దశలో పరుడు పెట్టడానికి పశువుల తొట్టి అవసరమైంది ఆయనకి ఇప్పుడు నేను వ్యాఖ్యానిస్తున్నాను ఆ రోజు యేసుక్రీస్తుని పరుండ చేయడానికి యేసుక్రీస్తుని పవలింపజేయడానికి పశువులన్నీ పక్కకు ఆయనకి స్థలం ఇచ్చాయి కానీ ఈరోజున్న మనుషులు లోనున్న పశువులు మాత్రం పక్కకు జరపలేకపోతున్నారు మీకు అర్థమై ఉండాలి కంపేరిజన్ ఆ రోజున్న పశువులన్నీ పక్కకు జరిగిపోయి పరుండబెట్టడానికి ప్రభువుకి స్థలం ఇచ్చాయి ఈరోజున్న పశువులు ఈరోజు మనుషులున్న పశువులు క్రీస్తుకు స్థలము లేకుండా చేసాయంటే అందుకే ఆయన తలుపునంత నిలుచుని తట్టుచున్నాడు ఆ రోజు పశువులు పడుకునే స్థలం క్రీస్తు పవలించే స్థలం అయింది ఈరోజు మనం పడుకునే స్థలం క్రీస్తుకే చోటు లేకుండా బయట నిలబెట్టేశాం అయినా మనం క్రిస్మస్ పండగ చేస్తాం మీకు అర్థమై ఉండాలి ఆయనకి మాత్రం స్థలం ఇవ్వం కానీ ఆయనకి మాత్రం పండగ చేస్తాం ఆ రోజు క్రిస్మస్ అనగా ఆరాధనలో బంగారాన్ని తెచ్చి ఆయన పాదాల యుద్ధ పెట్టారు ఈరోజు ఆయనకి క్రిస్మస్ చేస్తున్న మనం ఆయన దగ్గర బంగారం పెట్టం మన ఒంటి మీద బంగారం పెట్టుకుంటాం అయినా క్రిస్మస్ చేస్తాం అర్థమవుతుందా ఆ రోజు పెట్టెలు ఇప్పి విలువగలిగిన వస్తువులన్నిటిని తెచ్చి ఆయన పాదాల యుద్ధ పడేస్తారు ఈరోజు విలువైనవన్నీ మనం ధరింపజేసుకుని ఆయన సంఘం వెలుపులకు ఆయనను తోసేసి ఆయన పేరు మీద క్రిస్మస్ చేస్తాం ఏమైనా ఇది బాగాలేదు అందుకే అంటున్నాం లోకమెరుగని క్రీస్తు జననం లోకానికి ఆయన కూర్చి తెలియదు సమాజానికి అర్థం కాలేదు ఆ రోజు జ్ఞానులైన వారు ఆయన ముందు సాస్తాంగపడ్డారు ఈరోజు సంఘంలో జ్ఞానులేరు దైవజ్ఞానం ఎరిగిన ప్రజలేరు ఆ రోజు వారికి ఉన్న జ్ఞానాన్ని ఆయన పదాల దగ్గర పడేస్తారు ఈరోజు ఏ జ్ఞానం లేని మనం ఆయన దగ్గర వదుకుంటున్నామా అయినా పండగ చేస్తాం ఏమర్థమైందండి ఈ ప్రపంచానికి సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ కలిగించడానికి ఆయన పరుండబెట్టబడిన స్థలం ఏంటో తెలుసా పశువులు నివసించే ప్రదేశం అది ఎట్లుంటుందో మనకు తెలుసు సరదాగా మనకి పశు సంపత్ ఉంటే సాయంత్రం పంట వెళ్ళిరండి సరదాగా నువ్వు పార్క్ ఎవెన్యూస్ పేరు కొట్టుకుని వెళ్ళినా పార్క్ అదేంటంటారు ఫాగ్ నడదు అక్కడ ఏమి నడుస్తుంది స్మెల్ నడుస్తుంది ఏమి నడుస్తుంది బ్రదర్ అంటే అక్కడ కుదరదు సెట్ అవ్వదు అక్కడ ఆ మధ్య ఉండలేమండి మనం మంచి మంచి ప్రాంతాల్లో తిరుగుతున్న మనం కొంతసేపు పశువులు నివసించే ప్రాంతం దగ్గరికి వెళ్ళు గొర్రెల మధ్యకి వెళ్ళు దాని స్మెల్ ఎలా ఉంటుందో చూడటం మేకల మధ్యకి వెళ్ళు దాని వాసన ఎలా ఉంటుందో చూడటం పశువులు నివసించే స్థలం దగ్గరికి వెళ్ళు అవి వదిలిన మూత్ర విసర్జన కానీ అవి వదిలిన బయటకు సంబంధించిన విడవబడిన పదార్థ వాసనను ఒక్కసారి చూస్తే నా ప్రభు ఎక్కడా పడుకున్నది అనిపిస్తుంది ఆయన పండగ చేస్తామా ఆయన పడుకోవాలనుకున్నది ఎందుకు అక్కడికి దిగిపోయాడు అక్కడే లోకం ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడ అర్థం చేసుకోండిలోనే రాంగ్ స్టెప్ వేసిందండి ఆ రోజు మొదటి శతాబ్దంలోనూ లోకం ఆయన ఎరుగలేదు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ క్రైస్తవమే ఆయనను ఎరుగుటలేదు క్రిస్మస్ చేయొద్దని నేను చెప్పట్లేదు ఆల్రెడీ మనం క్రిస్మస్ చేస్తున్నాం క్రిస్మస్ అన్న దానికి అర్థం తెలియట్లేదు సమాజానికి బాహ్యంగా కనబడుతున్న కల్చరే క్రిస్మస్ అనుకుంటుంది కానీ క్రిస్మస్ అన్న పదానికి అర్థం ఆరాధన అయితే ఆరాధన ఎలా చేయాలో ఈ క్రైస్తవ్యానికి తెలియదు ఎందుకంటే ఆయన ఎరుగలేదు కనుక ఎందుకు ఎరగలేదు ఆయన్ని ఇస్రయేల్ జనాంగం ఎందుకు ఆయన గుర్తుపట్టలేకపోయింది యోధా ప్రజానికం ఎందుకు ఆయన గుర్తించలేకపోయింది మొదటి శతాబ్దపు ప్రజానికం ఎందుకు ఆయన్ని ముద్రతో గుర్తించలేకపోయింది ఎందుకంటే క్రీస్తు జననాన్ని వారు ఊహించుకున్న ఊహల వేరు క్రీస్తు వచ్చిన వైను వేరు ఎన్నోసార్లు చదివేసాం మనం మరల చదువుతాం గ్రంథం తొమ్మిదో అధ్యాయం గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం నుండి యశ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరువచనం నుండి ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతిని అతనికి పేరు పెట్టబడేను బాగా వినాలి ఇస్రాయేల్ ప్రజానికం ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా క్రీస్తు జననాన్ని గుర్తించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఇదిగో ఈ ప్రాప్సీ ఈ ప్రవచనమే ఎందుకు ఆయన గుర్తించలేకపోయింది ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఈ ప్రవచనాన్ని బాహ్య సంబంధమైన పరిస్థితులుగా అప్లై చేశారు లోకమెరుగని క్రీస్తు జననం క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల పూర్వం రాస్తున్నాడు సుమారుగా యోధా ప్రజానికానికి ప్రవక్తగా వ్యవహరిస్తూ రాజులను హెచ్చరిస్తూ ఇటు దక్షిణ భూభాగాన్ని అతడు ఉత్తర భూభాగాన్ని రెండు ప్రజానికాన్ని హెచ్చరిస్తున్న ఒక అతిపెద్ద ప్రవక్త రాజరిక శాస్త్రం మీద పట్టుగలిగిన ప్రవక్త యష్యా ప్రవక్త ఆయన రాస్తున్నాడు క్రీస్తు రాబోతున్నాడు వేల సంవత్సరాల తర్వాత వందల వందల సంవత్సరాల తర్వాత మహనీయుడైన యేసుక్రీస్తు అనగా క్రీస్తు యేసుగా ఈ భూమి మీదకు రాబోతున్నాడు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు సుతుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు దానికి సింబల్స్ ఇవే సింటమ్స్ ఇవే సహనాలు ఇవే అని చెబుతున్నాడు ఏంటవే ఏంట గుర్తులు ఏంటో చెబుతున్నాడు అదే ఆరోచనం ఎలా అనగా మనకు శిశువు పుట్టెను ప్రవచనం ఎప్పుడు పుట్టెను అంటే అప్పటికి పుట్టేసాడు అనుకోకండి ప్రవచనం జరుగుతున్న దాన్ని నిర్ధారించి మాట్లాడుతుంది భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు ఇదిగో వందల వందల సంవత్సరాల తర్వాత చూస్తున్నాను జరగబోయే దాన్ని పుట్టాడు ఆ పుట్టినవాడు మీ మధ్యకి రాబోతున్నాడు శిశువు పుట్టెను మనకు ఆ శిశువే కుమారుడుగా అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను భుజముల మీద రాజ్యభారం పెట్టుకునేది ఎవరు రాజుం భుజాల మీద రాజ్యభారాన్ని మోసేదెవరు రాజుం ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రపంచం అంతా చూసింది అంటే కుమారుడిగా పుట్టడంతోనే శిశువుగా జననం జరగడంతోనే రాజరికపు వ్యవస్థతో మన క్రీస్తు పుడతాడన్న మాట డిక్లేర్ అయిపోయింది అండి ఇజ్రాయెల్ ప్రపంచం రావడం రావడంతోనే రాజ్యభారంతో ఈ భూమి మీదకి వస్తాడని ఎలా ఊహించుకుందో తెలుసా మా రాజు రాజుగా వస్తాడు అనుకుంది అందుకే ఎక్కడ ఎదుకిందో తెలుసా హిరోధు రాజు కుటుంబంలోని యూదుల వంశవృక్షంలోని ఆ రోజు ఆ ప్రజానికం రాజుల కుటుంబంలో ఎదుగుతుంది ఎవరిని యేసుక్రీస్తునే లోకానికి ఆయన ఎందుకు తెలియలేదంటే లోకమంతా అనుకుంటుంది ఆ రాజు రాజు కుటుంబంలోనే ఖచ్చితంగా పుడతాడు అని రాజుల కుటుంబంలోని శిశువు రాబోతున్నాడు అని ఎదురు చూసినప్పుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని కన్నులు పెద్దవు చూసుకుని రాజు కుటుంబాల వైపు ఈ ప్రపంచమంతా చూసిందే తప్ప మనం ఊహించుకున్న ఊహలకి పూర్తిగా వ్యతిరేక దశలో ఈ భూమి మీదకి వచ్చాడు యశక్రీస్తు గుర్తించలేకపోయింది ఈ ప్రపంచం ఆయన భుజవుల మీద రాజ్య భారం ఉండిన పుట్టుకతోనే రాజుగా వస్తాడు అనుకున్నాడు నిజంగానే పుట్టుకతో రాజుగా వచ్చాడు కానీ వేలనుకున్న రాజు వేరు దేవుని యొక్క రాజు వ్యవస్థ వేరు వీడు అనుకుంటున్న కొలమానం వేరు దేవుడు అనుకున్న కొలమానం వేరు ఇంకా ఏమంటున్నాడు చూడండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు అంటే ఎలా ఉంటాడు చూస్తే కింగ్ డేవిడ్లో ఉండాలనుకున్నారండి ఆశ్చర్యకరుడు ఎలాంటి ఆశ్చర్యం కొడుక్తే గొలియతో మట్టి గరిచేశాడు ఆశ్చర్యం అమేజింగ్ చూస్తే వీడురా రాజు అన్నట్టుండేవాడు డేవిడ్ కింగ్ సాల్మన్ అలానే ఉన్నాడు అలానే ఉన్నాడు యూదు రాజులందరూ అలానే కనబడ్డారు వారి రాజరేక వ్యవస్థను చూస్తుంటే ప్రజానికానికి బహు ఆశ్చర్యం ఈయన కూడా అలానే ఆశ్చర్యంగా ఉంటారు అనుకున్నాడు చూస్తుంటే ప్రజానికానికి సెలబ్రిటీ లైఫ్ ఉండాలని ఊహించుకున్నారండి యేసుక్రీస్తుని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త చూస్తే సులోమూన్లా ఉండాలన్నమాట ఎవరు యేసుక్రీస్తు సులోమూని జననం రాజుల యొక్క జననం ఈ విధంగా ఊహించుకున్నారండి ఇంకా దీన్ని దాటి ఆలోచిస్తున్నారు నిత్యడుగు బలవంతుడైన దేవుడు నిచ్చడకు తండ్రి బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు నీవేనయ్యా మా దేవుడు ఈ దండాలయ్యా అని ఎలా ఉండాలట మా దేవుడు నువ్వే మా రాజువు నువ్వే నీవే మా పాలకుడవి మా మధ్యకు రావయ్యా స్వామి అని స్వీకరించే ఒక మంచి స్థాయిలో క్రీస్తుంటారని ఊహించుకున్నారు కానీ పూర్తి వ్యతిరేక దిశలు ఆయన భూమి మీద వచ్చాడంటే రాజు కుటుంబంలో పుట్టాలి దీన్ని బట్టి చూస్తే భౌగోళికంగా దీనిని బట్టి చూస్తే ఆయన ఆశ్చర్యకరమైన క్రియలతో ఈ భూమి మీద ప్రజానికనక చూసినగా కనబడాలి కానీ విచిత్రం ఏంటో తెలుసా రాజు కుటుంబంలో బుట్టలేదు పేద కుటుంబంలో బుట్టడండి రాజు కుటుంబంలోనకు ఆయన రాలేదు పేద కుటుంబంలో ఎంత పేదరిక కుటుంబమో తెలుసా ఆయన పుట్టిన తర్వాత ఆయనకి బలి ఇవ్వడానికి కనీసం వారి దగ్గర పశువు కూడా లేదు అంత పేదరికం ఎవరిది మరియ కుటుంబాన్ని ఆయన పక్షాన ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు నెరవేర్చడానికి కనీసం ఆయన మొక్కు చెల్లించడానికి ఆయన పక్షాన ఒక పశువు కూడా కొనుక్కోలేని దారిద్ర రేఖకు దిగును బ్రతుకుతున్నారంటే మరియ కుటుంబం ఏంటో మనకు అర్థమైపోవాలి వీరు రాజు కుటుంబాన్ని చూశారు దేవుడు పేద కుటుంబాన్ని చూశారు పూర్తి వ్యతిరేకం అండి సమాజం అంతా ఎక్కడో ఉంటాడు క్రీస్తు కానీ ఆయన ఎక్కడికి వచ్చాడు తెలుసా రాజురికపు పరుపుల మీద పరుండలేదు ఆయన ఎక్కడ పడుకున్నాడు పశువుల పాకలో తొట్టలో పడుకున్నాడు చూడండి ఒకసారి ఈ వచనానికి పూర్తి వ్యతిరేకమైన భావజాలం ఈ వచనానికి పూర్తి వ్యతిరేకమైన భావజాలం ఎంత చక్కగా బైబుల్ పరిచయం చేస్తుందో మనకి రెండవ అధ్యాయంలో కోస సువార్త లోక సువార్త రెండవ అధ్యాయం ఏడవచనం తన తొలసూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టను సత్రములో స్థలము లేదు సత్రములో స్థలము లేదు ఎక్కడ స్థలం దొరికింది పశువుల తొట్టెలో దొరికింది మనిషి స్థలం ఏ లేదు కానీ పశువు మాత్రం ఆయనకి స్థలం ఇచ్చిందండి మనుషులు స్థలాలు ఇవ్వలేదు కానీ పశువులు స్థలాలు ఇచ్చాయి స్థలం ఆ రోజే కాదు ఈ రోజుకి ఏ క్రైస్తవుడు ఆయనకి స్థలం ఇవ్వలేదు ఇచ్చిన వాడు ఎలా ఉంటాడో తెలుసా ఆయన ఎంత దిగిపోయి బ్రతికాడో ఆయన వెంబడిస్తున్నవాడు కూడా అంతే దిగిపోయి బ్రతుకుతాడు కానీ క్రైస్తవ లైఫ్ను చూడండి సెలబ్రిటీ లైఫ్లు అండి ఈరోజు క్రైస్తవ్యానికి ఈరోజు క్రైస్తవ జీవితాన్ని చూడండి క్రీస్తుని వెంబడిస్తున్నాం అని చెబుతున్న మనమే క్రీస్తు సుగుణాలు ఒక్కటే కనబడదు మనకి క్రీస్తుని వెంబడిస్తున్నామని అని చెబుతున్న క్రీస్తు సేవకులే క్రీస్తునే తలదన్నేలా ఉంటారు సోకులు చేయడంలో తెలుసు కదా ఎక్కడంటే తగ్గించుకోవడం క్రీస్తుని వెంబడిస్తున్నాం అనడానికి మనకు ఒకే ఒక్క గుర్తు మన సమాజంలో అస్సలు మన కనబడడానికి వెళ్ళదు సమాజంలో ఆయన కనబడాలి వారు ఎందుకు ఆయన గుర్తించలేకపోయారంటే సమాజంలో ఆయన కనబడలేదు ఎందుకో తెలుసా పూర్తి వ్యతిరేక దిశల్లోనికి దిగిపోయాడు ఆయన పశువులు తట్టులో పరుండబెట్టాడు వాసన వస్తున్న ఆ స్థలాల దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాజం అంతా నివ్వురిపోయే పరిస్థితులు ఆయన చుట్టూ అలుముకున్నాయి చూస్తూ ఉన్నారు ఆలోచన జరుగుతుంది కానీ ఏ ఒక్కరికి క్రీస్తు జననం అంకడం లేదు దొరకడం లేదు కానీ విచిత్రం ఏంటో తెలుసా యోధ ప్రజానికానికి ఇస్రయిల్ ప్రజానికానికి యేసు జననం జరుగుతుంది అనడానికి గుప్పమని వార్తలు వస్తాయి రాజు కుటుంబంలో కొడుకు పుడితే ఎందుకంటే సెలబ్రిటీ జీవితాల్లో ఏది జరిగినా సమాజానికి ఊరకే కరంటిన్యూస్ అయిపోతుంది అది ఇప్పుడు ఒక హీరో ఏదో అనుకోండి వెంటనే పేపర్లు ఎరగరాసి పాడేస్తారు ఒక హీరో ఏదో చేశాడు అనుకోండి వాడికి సంబంధించింది ఓ ఆర్టికల్ దంచి పాడేస్తారు ఎందుకు సెలబ్రిటీ లైఫ్లో వారి కుటుంబాల్లో ఏం జరిగినా వెంటనే ప్రజానికానికి తెలిసిపోతుంది ఇప్పుడు రాజు కుటుంబంలో రాజు జన్మించాడంటే ఖచ్చితంగా సమాజానికి తెలియాలి కానీ తెలిసిందా తెలియలేదే పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితే కానీ యశ్యాగ్రంథం ఇక్కడ నెరవేర్పు జరిగిపోతుంది మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చెడగు తండ్రి ఇవన్నీ ఆయన జననంలోనే జరిగిపోతున్నాయి ఆయన పుట్టుకుతోనే రాజు ఆయన పుట్టుకుతోనే రాజుగా పుట్టాడు ఎందుకంటే జ్ఞానులు రావడం రావడంతోనే ఆయన ఎలా గుర్తిస్తున్నారో చూడే మత్తే సువార్త రెండవ అధ్యాయం సువార్త రెండవ అధ్యాయం మొదటి మొదటి వచ్చిన నుండి రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్తల హేములు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసులేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చు ఉచితమని చెప్పి వారి ఓడింగ్ ఎలా ఉందో చూడండి వారు చెబుతున్న భావజాలం ఎలా ఉందో చూడండి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఆయన పుట్టుకుతోనే రాజు యష్యా చెప్పిన ప్రవచనాన్ని ధ్రోవపరుస్తున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నట్టు అయినా లోకమే ఆయన ఎరుగుదని మనం అంటున్నప్పుడు జ్ఞానులకు ఎలా తెలిసింది నేను అంటున్నాను వారికి కూడా తెలీదు జ్ఞానులు కూడా క్రీస్తు జ్ఞానం తెలియదు తెలియదు కనుక ఎతుకులాటలో పడ్డారు అసలు క్రీస్తు పుట్టాడన్న సంగతే జ్ఞానులు గుర్తించాడనడం నన్ను అడిగితే సరి అయిన సమాధానం కాదు జ్ఞానులకు సమాధానం అందించింది ఎవరో తెలుసా నక్షత్రం క్రీస్తు పుట్టాడని సమాజం ఎవ్వరూ తెలుసుకోలేదు అసలు లోకం ఆయన ఎరగదు అటు జ్ఞానులైనా గొల్లలైనా ఎవరైనా ప్రవక్తల సమూహాలు ప్రవచనాలు చెప్పారు కానీ ఎవ్వరికి ఆయన జననానికి వచ్చి తెలియదు దేవదూత వచ్చి చెప్పేంత వరకు ఈ లోకానికి క్రీస్తు జననం తెలియదండి నక్షత్రం వచ్చి వార్త అందించేంత వరకు జ్ఞానులు కూడా ఈ ప్రపంచానికి వార్త అందింపజేయలేకపోయారు క్రీస్తు జననం ఎరగని ఈ లోకం ఎన్నో పరిస్థితులతో మొదటి సంఘటనలన్నీ మనకు కనబడుతున్నాయి యశాగ్రంథపు నెరవేర్పు మనకు కనబడుతుంది ఆయన పుట్టడంతోనే రాజు అందుకే అంటున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ప్రపంచానికి ఎన్నో దేవుడు నేర్పించాలనుకున్నాడండి ప్రపంచంతో దేవుడు సంధి చేసుకోవాలనుకున్నాడు మరల ఈ ప్రపంచం నా దగ్గరకు చేసుకొని నేనున్న లోకానికి తీసుకుపోవడానికి ఇదిగో ఈ భూమి మీద నేను సంధి చేసుకునే కాలం రాబోతుందని దేవుడు తెలియజేయడానికి ఒక చూసిన జీవిస్తానన్నాడు అది ప్రపంచంలో ఎప్పుడు జరగనిది ఇంకెప్పుడు జరగదు కూడా అదేంటో తెలుసా ఇదిగో కన్యక గర్భవతి కుమారునిగాను ప్రపంచానికి వింతది ఏమేం తెలియని వాడికి ఆ కన్య గర్భతి అయితే అయితే అంటాడు అయితే ఇడియట్ అయితే అవుతుంది అసలు అవుతుందా అవదు కన్యక గర్భవతి అవడం ఏంటి వింత వివాహమైన స్త్రీ గర్భవతి అవుద్ది వివాహం చేసుకున్న పురుషుడు తండ్రి అవుతాడు కానీ కన్య గర్భవతి అవడం అండి ఇదే వింత సమాజం అంతా జనన సంబంధమైన కార్యక్రమాల్లో ఒకలా ఆలోచిస్తాది ఇదిగో నేను మీతో మాట్లాడే గడియలు మీ ముంగుటకొచ్చేసాయి వచ్చేసాయి నేను నీతో మాట్లాడే రోజులు మీ దగ్గరకు వచ్చాయని యోధా జనాంగాన్ని ఉటంకిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవచనాన్ని వారు మధ్య ప్రవచింపజేశాడు యశ్యా ద్వారా ఇదిగో కన్యకి గర్భవతి అయి కుమారుని కనును రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి కన్య ఉండాలి ప్లస్ గర్భవతి అవ్వాలి జరుగుద్ది ఐదు అసలు జరుగుద్ది జరిగింది కూడా కన్యక గర్భవతి కుమారుని కన్య కన్యక గర్భవతి అసలు ఎట్లా జరుగుద్ది జరిగిందంటే చాలామంది అనుకుంటారు శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత టెస్ట్ బేబీ కూడా కన్యా కదండి పురుషుని సంయోగం ఈ మధ్య పెళ్లి చేసుకోకుండా కూడా సరోగసిని సంప్రదిస్తున్నారు కదా కొంతమంది పెళ్లి చేసుకోకుండా సరోగసిని సంప్రదించి గర్భాలు దించుకొని పిల్లని అమ్మేసి మళ్ళీ స్వదేశానికి వచ్చి లేదా స్వదేశ ప్రాంతాలకు వచ్చి మళ్ళా జీవన సంబంధమైన జీవితాల్లో గడిపేస్తున్నారు వారు కూడా పురుషుని ఎరగలేదు కదండి యేసుకి వీరికి పెద్ద ఏముంది వారు పురుషుని ఎరగకుండా సరోగసి ద్వారా కుమారుడుగా అన్నారు ఏ క్రీస్తు కూడా బహుశా అట్లానే పుట్టాడేమని నేను అంటున్నాను సరోగసి చేయించుకున్నది కూడా పురుషిని ఎరుగినదే ఎరిగిందే సరోగసి అంటే మీరు ఏదో అనుకోకండి సరోగసి అంటే శుక్రకణాలు పురుషుడి నుండి తీసుకున్నవి టెస్ట్ ద్వారా లోపలికి పంపిస్తారు పురుషుణ్ణి ఎరుగనేది అంటే ఆ పదానికి అర్థం ఏంటి మరీ చాలా తెలుగుగా ఇచ్చింది ఆన్సర్ తల్లి ఆమె ఏమంటారో తెలుసు అది వచ్చినప్పుడు నేను పురుషుణ్ణి దాన్ని ఇది ఎట్లా జరుగుద్ది అంతే సరోగసి ఆ స్కేలి మీదకి తీసుకురని పురుషుని ఎరుగనిది అనకూడదు పురుషుని అంటే పురుషునికి సంబంధించిన చెమట కూడా తన దగ్గరికి రాని రానివ్వనిది పురుషుని ఎరుగనిది పురుషుని శుక్ర కణాలతో ఫలదీకరణ చెందేది పురుషుని ఎరుగని దానిను అంటే కుదరదు పురుషుని ఎరుగిన దానివే ఏ విధంగా అయినా అతని దగ్గర నుండి ఒక కణం కూడా రాకూడదు కణం ఏంటండి ఏసేపుది అసలు ఏ సంబంధమైన ఏ వాసన కూడా మరియకు తగలలేదు అది జననాన్ని క్రీస్తు జననాన్ని గర్భంగా దాల్చడం అంటే కన్య గర్భవత అవడం అంటే అదొక వింత అదొక వింత పురుషునికి సంబంధించిన ఏ రెథెన్సు ఆ రోజు మరియ దగ్గరికి రాలేదు అయింది ఎట్లయింది ఆదాము మట్టి నుండి పుట్టాడు అన్నది ఎంత విచిత్రమో ఆదాము ఎముకు నుండి స్త్రీ వచ్చిందన్నది ఎంత విచిత్రమో మరియ నుండి ఏసు వచ్చాడన్నది కూడా అంతే విచిత్రం మీ జననాలన్నీ ఒకేలా జరుగుతున్నాయి కానీ ప్రపంచ చరిత్రలో ఒక జననం మాత్రం విచిత్రంగా జరుగుద్ది ఇది లోకము ఎరుగత్వం ఈ ప్రపంచానికి తెలియదు ఒక్కసారి నిలబడు ఆలోచించాలి ఆలోచించారు అర్థమైంది ప్రపంచం నివ్వురిపోయింది అందుకే బైబిల్కి విరుద్ధమైన గ్రంథాల్లో కూడా ఈ మాటను తప్పుగా ఉటంగించలేకపోయారు మీరు బాగా గమనించాలి బైబిల్కి విరుద్ధంగా మాట్లాడే శోఖాల్లో బోధకులు ఉన్నారు కొంతమంది పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో కూడా యేసు జననాన్ని అక్షర సత్యంగా రాశారు ఇదిగో మరియం పురుషుని ఎరగదు అని రాశారు మరియం అని ఎందులో అంటారు మీకు అర్థం అవయం పురుషుణ్ణి ఎరుగదు పురుషుణ్ణి ఎరుగదు ఎరుగనే ఆమె దైవం వలన గర్భం దాల్సిందని సర్టిఫికెట్ ఇచ్చారు సమకాలీన గ్రంథాలు గొంతెత్తరిశాయి సమకాలీన ప్రవక్తలందరూ ద్రోహపరిచారు సమకాలీన ప్రజానికమంతా నమ్మేసింది ఒకవేళ మరియ పురుషునిది ఎరుగినదైతే మరియ పురుషుని యొక్క సహవాసం కలిగినదైతే యోధ ప్రజానికం ఇస్రాయేల్ ప్రజానికం ఎంత మండు వైఖరి కలిగిన ప్రజానికమో తెలుసా ప్రదానం చేయబడిన ఏ అయినా ప్రధానం చేయబడిన ఏ స్త్రీ అయినా వివాహానికి ముందే ఏరొక పురుషునితో సహవాసం కలుగుంటే కవిని ఎలుపులకు తీసుకెళ్లి రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తారు ఇది ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశండంలో ఉన్న ఆజ్ఞ ఈమె అభిచారం వలన గర్భం దాల్చింది పురుషులతో ప్రధానం ప్రధానం అంటే ఏమనుకుంటున్నారు తెలుసా వన్ ఇయర్ ముందే వారికి వివాహ నిర్ణయాన్ని నిర్ణయిస్తారు ఆ వన్ ఇయర్ తర్వాత పురుషుడు స్త్రీ పవిత్రమైన జీవితం కలిగిన వారైతే అదే రోజు వచ్చిన తర్వాత మరలా వీరికి వివాహం చేస్తారు అప్పటి వరకు ఎవరి పాత్ర వారు నమ్మకంగా పోషించాలి ఈ మధ్యలో ఎవరు తప్పు చేసిన వివాహం అనేది జరగదు పైపెచ్చు ఇలాంటి గర్భాన్ని దాల్చిందంటే ప్రజలందరి ముందు తీసుకెళ్ళి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు అయినా యోధ ప్రజానికం ఏమీ చేయలేక ఇస్రాయేల్ ప్రజానికం ఏమీ చేయలేక మరియను చూస్తూ ఉండిపోయిందంటే అందరికీ తెలుసు మరియ ఏ తప్పు చేయదని అందరికీ తెలుసు మరియ తప్పు చేసి గర్భాన్ని తాల్చలేదని లోకం ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న మాత్రం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది వారు ఊహించుకుంటున్నారు రాజు అంటే రాజు కుటుంబంలో వస్తాడు రాజు అంటే రాజరిక వ్యవస్థ నుండి వస్తాడు రాజు అంటే ఎట్లుంటాడని ఆలోచిస్తున్నారు కానీ జ్ఞానులకు కూడా దొరకడం లేదు జ్ఞానులు రావడం రావడంతోనే ఈరోజు కుటుంబాన్ని సంపాదిస్తున్నారు ఒక విచిత్రమైన విషయం మీకు చెప్తాను జ్ఞానులకు వార్తను అందించింది ఎవరు చెప్పండి బైబిల్ బాగా చదువుతారు అనుకుంటా చదవండి మతీజు వార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చి నుండి రాజైన హేరోది దినమలయందు యోదయ దేశపు బెత్తల హేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు దేనికి తూర్పు ఎక్కడ నుండి తూర్పు మా ఇండియా నుండి అనకు మధ్యలో లేచిపోయి ఇండియా నుండి కాదు దేనికి తూర్పు అంటారు తెలుసా బైబుల్ భౌగోళిక చరిత్ర తెలియాలి బైబిల్ యొక్క నైసర్గిక స్వరూపం తెలిస్తే కరెక్ట్గా ఇస్తావు విట్నెస్ల్లో దేనికి తూర్పు అంటారు తెలుసా మధ్యధరా సముద్రానికి పక్కనున్న ప్రాంతాలన్నిటినీ తూర్పు భూభాగాలు అంటారు మధ్యధరా సముద్రానికి స్టార్ట్ అవుతే ఒక్కొక్క భూభాగం అది ఫస్ట్ తగలేదు ఎక్కడి నుండో తెలుసా ఇరుసులేము కూడా తూర్పు భూభాగమే పాలస్తేన తూర్పు భూభాగమే ఆ భాగాల గుండా దాటుకుంటూ పోతే పక్క ప్రాంతాలు గుండా వచ్చేవే ఇరాన్ ఇరాక్ ఆ తర్వాత వాటిని మెల్లగా దాటుకుంటూ వస్తే నీకు తగిలేదు ఆఫ్ఘనిస్తాన్ అది దాటు కూడా నువ్వు పక్కకు వస్తే పాకిస్తాన్ అది దాటితే వచ్చేది ఇండియా ఇవన్నీ వదిలేస్తాం మన దగ్గర నుంచి వెళ్ళిపోయారని చెప్తాం మనం మనకంత బుర్ర తెలియదు కదండి ఇవి ఇన్ని దేశాల నుండి రాలేదంట ఇండియా నుంచి బయలుదేరిపోయావు నువ్వు చూసావు మరి మీ తాత జ్ఞాని నీకేమో తెలుసా తూర్పు దేశాలంటే మన దాకా వచ్చేకు మన ముందు చాలా దేశాలు ఉన్నాయి అటు పై ప్రాంతంలో కానీ ఇటు కిందు ప్రాంతంలో కానీ అటు అరాము భూభాగం కానీ ఈ కిందుకు వచ్చే కాస్పియన్ సముద్రం దగ్గర ఉన్న మాదీయ పారసికుల అడ్డా వరకు కూడా చాలా దేశాలు మనకు కనబడుతుంటాయి దేశం అంటే ఇప్పుడున్న నైసర్గిక స్వరూపం కాదు చిన్న చిన్న ప్రాంతాలను కూడా ఆ రోజుల్లో దేశాలే అన్నారు అందుకే పాలస్తీన భూభాగాన్ని మీరు విభజిస్తున్నప్పుడు వాగ్దాన భూభాగాన్ని మీరు విభజించి ఆలోచిస్తున్నప్పుడు యోదయ దేశం సమరయ దేశం గలలేయ దేశం అంటాడు ఎదుగు దేశాలయ్యే నిజానికి ఇవన్నీ పిలుచుకుంటే ఖనాను భూభాగం ఇదంతా ఒకే దేశం ఇదంతా ఒకే భూభాగం ఇన్ని భూభాగాల్లో మళ్ళీ దేశాలుగా పిలిచే సంస్కృతి ఉంది ఆ రోజు ప్రజానికి కనుక ఇప్పుడు నేను అడుగుతున్నాను బైబిల్ పిలుస్తుంది రెండు అధ్యాయం మత్తిలో ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇప్పుడు దేశం అంటే ఎన్ని ఉన్నాయి చిన్న చిన్న భూభాగాలు కూడా ఆ రోజుల్లో దేశాలే ఈ దేశాలు ఎక్కడి నుండి వచ్చాడు అనడానికి చాలా టైం కావాలి చెప్పడం మొదలెడితే మరో క్రిస్మస్ వస్తుంది ఇక్కడ మరలా స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో క్రిస్మస్ చేయాల్సిందే అంత హిస్టరీ ఉంది మొదట జయంలో మత్తేలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి తూర్పు దేశపు జ్ఞానం వచ్చి భౌగోళికంగా టూకిగా మీకు చెబుతున్నాను బహుశా ఎక్కువగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చే అవకాశం ఇరాన్ ఇరాక్ నుండే వచ్చే అవకాశం ఉంది ఎందుకు తెలుసా ఇరాన్ ఇరాక్ ప్రాంతాలు ఒకప్పుడు మాదియ ప్రాంతాలు బబులోను ప్రాంతాలు ఆ బబులోను మాదియ ప్రాంతాల్లోనే మహాజ్ఞానులు బైబుల్కి సంబంధించిన వారు ప్రతికాలు అందులో ఒక జ్ఞాని మనకు తెలుసు ఎవరు ఆయన ప్రవచనం చెప్పాడు అవిశక్తుడు వచ్చేంత వరకు ఇదిగో ఎరుసులేం పట్టణం ముట్టడ వేయబడతాడు ఇదిగో అవిశక్తుడు రాబోతున్నాడు ఇదిగో జ్ఞాని రాబోతున్నాడు ఇదిగో విమోచకుడు రాబోతున్నాడు ఇదిగో 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 అని ఏసరి గుర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పేవారు అక్కడున్న జ్ఞానులందరూ ఈ జ్ఞానిని గురు పెట్టి చూసేవారు ఎందుకో తెలుసా ఒకరోజు నిపుకోదనే జరుగు ఆ సమకాలీన రాజు శిక్ష విధిస్తున్నప్పుడు ఈ జ్ఞాని లేకపోతే సమకాలీన జ్ఞానులు కూడా ఆ రోజు చంపెద్దరు ఆ రోజు ఆ జ్ఞానుని రక్షించడానికి దాని ఏలనే జ్ఞాని అవసరమయ్యారు అందుకే ఏ విషయం జరిగినా వెంటనే ఎవరిని సంప్రదించేవారో తెలుసా ఇదిగో దాని ఏలు దీని భావం ఏంటయ్యా అని అడిగేవారు రాజులు దాని ఏలిని అడిగేవారు సమకాలీన జ్ఞానులు దాని ఏలిని అడిగేవారు ఇప్పుడు ఇలాంటి సంస్కృతి ఉందంటే దానియేలు చెప్పిన ప్రవచనం కొరకు బబులోను సామ్రాజ్యం ఎదురు చూసే ఉండాలన్నమాట దానియలు చెప్పిన ప్రవచనాలు ఎదురు చూసే ఉండాలి మాదీయ పార్శికులు కూడా దానియల కాలంలో ఉన్నారు కనుక అతని ప్రవచనాలు ఎదురు చూసి ఉండాలి బహుశా ఆ ప్రాంతాల నుండే బహుశా బహుశా ఆ ప్రాంతాల నుండే జ్ఞానులు ఎతుకుతూ ఉండాలి ప్రవచనాలు జ్ఞాపకం చేసుకున్నారు ఇదిగో ఆయన చెప్పే ప్రవచనాలు జరిగిపోయేవట మన పితరులు పితరులు మన జ్ఞానులుగా పిలవబడిన మన పితరుల్ని ఆ రోజు అతడే రక్షించాడట ఆ సమకాలీన రాజు నిపుకుతు నెజు తలలు నరికేస్తానడట ఎందుకట ఎందుకు తెలుసా ఆయనకు ఒక కళ వచ్చేదట ఆ కళకి అర్థం చెప్పకపోతే జ్ఞానులు అన్న వారందరినీ చంపేస్తానన్నాడట మరి అలాంటి టైంలో ఎవరు చెప్పారట ఒకడు వచ్చాడట వాడెవడట దాని ఎలాట కళ కూడా చెప్పేశాడా కళ కూడా చెప్పేశాడు కళ చెప్పాడు కళ భావాన్ని చెప్పాడు భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పాడు ఇన్ని చెప్పిన వాడి మాటలు అక్షర సత్యాలుగా సమకాలీన జీవితంలోనే జరిగిపోవడం ప్రారంభమైందంటే జ్ఞానులందరికీ అర్థమైంది దాని ఏలికి దేవుడు సహాయం చేస్తున్నాడని దాని ఏలికి దైవ సహాయం ఉందనగానే దాని చెప్పిన ప్రవచనాల మీద జ్ఞానులు కేంద్రీకరించడం ప్రారంభించారు ఆ వాడిక ఆ అలవాటు ఉందన్నమాట అందుకే వారి యొక్క కేంద్రీకృతం మెస్సే కొరకు ఎదురు చూసింది నిజానికి వీరు ఇస్రాలీలు కాదు ఎవరు జ్ఞానులు వీరు ఇస్రాయేలీ కాకపోని ఎదురు చూశారు అందుకే తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎక్కువగా భౌగోళికంగా మనకు కనబడేవి ఎరుసులేముకి అనగా మధ్యధరా సముద్రానికి ఆ దాటుకుని వస్తే ఎరుసులేము ప్రాంతానికి తూర్పు భూభాగాలు ఎక్కువగా ఎడారి ప్రాంతాన్ని చదరపు కిలోమీటర్లు దాటుకుంటూ పోతే మెసపుతో ప్రాంతం వస్తుంది అదే ఇరాక్ ఇరాన్ అక్కడి నుండే వచ్చి ఉండాలి అలా వచ్చిన వారు అడుగుతున్నారు ఏమని మేస వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చి నుండి తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసులేమునకు వచ్చి కూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చు ఆయనను పూజింపవచ్చు తే అసలు ఏసు జననం జరిగిందన్న సంగతి జ్ఞానులకే తెలియదు మరి మీకు ఎట్లా తెలిసిందయ్య అంటే ఆయన నక్షత్రాన్ని చూసి గుర్తించుకొని మేము వచ్చాం అంటే జ్ఞానులకి నక్షత్రానికి ఏదో నిశ్శబ్ద సంభాషణ జరిగిద్దా సంభాషణ అంటే లాంగ్వేజ్ అండి అని అడక్కు ఏదో గుర్తు ఏదో జరిగింది ఏదో అర్థమైంది ఏదో సందేహం దాని నుండి వీరికి అందింది తూర్పు దేశాల్లో ఉన్న మాకు ఆయన జననం మాకు అర్థమైంది మాకెవరో చెప్పారో తెలుసా ఈ లోకంలో ఉన్న ఎవ్వడూ మాకు చెప్పలేదు నక్షత్రం చెప్పింది నక్షత్రం మాకు తెలియజేసింది నక్షత్రం యోధయ దేశంలో పుట్టిందని బిలాము ప్రవచనం మీకు గుర్తు రావాలి బిలాము యొక్క ప్రవచనం మనకు గుర్తు రావాలి సంఖ్యాకాండంలో అంటే ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏమని సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ఆయనను చూచుచున్నానే కానీ ప్రస్తుతమును ఉన్నట్టు కాదు సమీపమును ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించు నక్షత్రం యాకోబులో ఉదయించు ఆయన చూస్తున్నాను నాకు దగ్గరగా ఏమీ లేడు సమీపముగా లేడు నాకు అర్థమవుతుంది నక్షత్రం యోదయలో యాకోబులో ఉదయించును యాకోబులో ఉదయించును ఎవరా నక్షత్రం దావిదని కొంతమంది అనుకున్నారు కానీ దావిదెట్టు సెట్ అవ్వలేదు అది ఎవరికి సంబంధించిందో తెలుసా యేసు స్వామికి ఈ నక్షత్రానికి జాడ చూపింది ఎవరో తెలుసా ఆకాశంలో ఉన్న నక్షత్రం ఏసక నక్షత్రం అయితే ఈ నక్షత్రానికి దారి చూపించింది ఆకాశంలో ఒక నక్షత్రం ఖగోళంలో ఒక వింత జరిగింది ఖగోళంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ నక్షత్రమే యూదులకు ఈ నక్షత్రానికి జాడ చూపించింది చాలామంది అనుకున్నారండి నక్షత్రం అనగానే పెద్ద నక్షత్రం ఆ రోజు బెతలహేమ పట్నం మీదకు వచ్చేసింది వస్తుంది అసలు చదువుకున్నవారు ఉన్నారు ఇక్కడ నక్షత్రం అన్న పదం సూర్యునికి కూడా వర్తింపజేస్తారు తెలుసు కదా సూర్యుడు కూడా ఒక నక్షత్రం నక్షత్రం అంటే సూర్యుని ఆకారమే నక్షత్రం అంటే తెల్లగుంటుంది కదండీ అనుకో దగ్గరికి వెళ్ళి ఎర్రగా ఉంటుంది దగ్గరికి వెళ్తే ఎవడు ఉండడు అనుకోండి అది అసలు సంగతి అది సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుడికి నువ్వు దూరంగా జరిగిపోతే అది కూడా ఒక నక్షత్రంలానే కనబడుతుంది అంటే నక్షత్రం ఎలా ఉంటుందని ఒక్క మాటలు అడిగితే సూర్యుడులా ఉంటాడు సూర్యుడి మీద లక్షలు పదమూడు లక్షలు అంటారు సుమారుగా పదమూడు లక్షల రెట్లు కలిపితే పదమూడు లక్షల రెట్లు సూర్యుడిని కలిపితే ఒక నక్షత్రం అవుతుందట ఒక సూర్యుడికి ఎలా అయిపోతున్నావు పదమూడు లక్షల రెట్లు సూర్యుడు కలుగుతూ ఒక నక్షత్రం అయితే ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చేసిందట బెత్తలహేమి మీద ఏను కుదురు అంతా జరుగుద్ది అంతా ఒకవేళ బెత్తలహేమి మీదకి వస్తే బెత్తలహేమం కాదు కదా అసలు భూమండలమే ఉంటుందా అయిపోతుంది మరి ఏమొచ్చింది నక్షత్రమే వచ్చింది కానీ మనకు కనబడుతున్న నక్షత్రం కాదు వస్తా బాగా వినంటే మనం కనబడుతున్న నక్షత్రం కాదు ఈరోజు మెరుస్తున్న ఆ నక్షత్రం కాదు ఆ రోజు యేసు స్వామికి దారి యేసు స్వామి దగ్గరికి దారి జీవించిన నక్షత్రం మరి ఎవరు ఆ నక్షత్రం గొల్లలకు ఎవరైతే సమాధానం చెప్పారో గొల్లల దగ్గరకు వచ్చి ఎవరైతే నిలబడ్డారో అదే నక్షత్రం ఎవరొచ్చారు గొల్లల దగ్గరికి ఎవరొచ్చారు చూడండి ఒకసారి లోకసువార్త వార్త రెండవ అధ్యాయం లోకా స్వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుండి ఆ దేశములో గమనించండి ఆ దేశములో కొందరు ఆ దేశం అంటే ఇక్కడ కనాన భూభాగం అంతా కాదు ఎక్కడ బెతలహేము అనగా యూదులకు సంబంధించిన ప్రాంతాన్ని దేశం అంటున్నాడు ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని చుండగా దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారి చుట్టూ ప్రకాశించను 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 అండర్లైన్ ప్రకాశించను ప్రభు దూత వారి మధ్యకు వచ్చినప్పుడు దాని యొక్క మహిమ వెలుగు చుట్టూ ప్రకాశించినది ఎవరు ప్రకాశిస్తారు నక్షత్రం ప్రకాశిస్తుంది గొల్లల దగ్గరకు వచ్చింది ఎవరు దేవదూత దేవదూత ఏమవుతుంది ప్రకాశిస్తుంది అంటే గొల్లల దగ్గరకు వచ్చిన నక్షత్రమే జ్ఞానుల దగ్గరికి వచ్చి ఉండాలన్నమాట కన్ఫర్మ్ అయిపోకండి ఎవరిని జాగ్రత్తగా గొల్లల దగ్గరికి వచ్చిన దేవదూతే నక్షత్రముగా జ్ఞానుల దగ్గరికి వెళ్ళింది అన్నమాట ఎట్లా చెప్పగలం ఇంకా వాచన వచనాన్ని కిందకి పూర్తి చేద్దాం వారి మిక్కిలి భయపడరి అయితే ఆ దూత భయపడకొడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు వీరితో నోడు విప్పి మాట్లాడుతుందో తెలుసా వీరు విద్య లేని పామర్లు ఎవరు గొర్రెలే కాపరులు జ్ఞానులు సకల జ్ఞానాన్ని అవపోసణ బట్టినవారు వస్తువుల కదలికలను కూడా అంచనా వారు వేయగలరు వారికి నక్షత్రం ద్వారా మాట్లాడితే చాలు వీరికి దూత రూపంతో మాట్లాడితే కానీ అర్థం కాదు అంటే ఆ రోజు వారికి దారి జీవించింది బహుశా దోతే నక్షత్రంగా వచ్చి ఉండాలన్నమాట నక్షత్రం అనగానే ఏదో అనుకోకండి నక్షత్రం అంటే దేవదోతే ఆ రోజు యేసుస్వామికి యేసుస్వామి స్వామి దగ్గరికి ారి జీవించింది ఎట్లా చెప్పగలం ఇంకా ఎవరిని చూద్దాం చూడండి అదే సువార్త రెండవ అధ్యాయం అదే సువార్త రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన నుండి సందర్భానుసారంగా కాబట్టి ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టనని వారిని అడిగాను అందుకు వారు యోదయ బెత్రహేమలోనే ఏలయనగా యోదయ దేశపు బెత్తలహేమాని యోధా ప్రధానిలో ఎంత మాత్రమో అల్పమైనదాని కావు ఇస్రాయేలను ఆ ప్రజలు పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అనిరి అతడు ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్తలహేమునకు పంపను వారిని బెత్తలహేమునకు పంపిన జ్ఞానులను రాజు ఎక్కడికి పంపుతున్నాడు బెత్తలహేమకు పంపుతున్నాడు కానీ విచిత్రం ఏంటో తెలుసా జ్ఞానులకి తెలీదు బెత్తలహేములో ఉన్నాడన్న సంగతి ఉన్నాడో లేదన్న సంగతి రాజుకి తెలియదు నక్షత్రానికి తెలుసు ఆయన ఎక్కడున్నాడు ఆయన బెత్తలహేమలు లేడు ఎందుకో తెలుసా బెత్తలహేమలో జనసంఖ్య నిమిత్తం వెళ్ళారు జననం జరిగిపోయింది సంఖ్య కూడా రాయబడిపోయింది మరలా సంఖ్య రాయబడిన తర్వాత స్వదేశానికి అనగా గలలియ ప్రాంతానికి వచ్చేసారు గలలేయ ప్రాంతంలో చిన్ని ఉక్కు గ్రామమే నజరేతు ఆ నజరైతికి వచ్చేసారు సొంత భూభాగానికి ఇప్పుడు శిశువు ఎక్కడున్నాడంటే ప్రవచనమైతే పూర్వకాలంలో చెప్పింది బెత్తలహేములు పుడతా పుడతాడు అక్కడే కానీ నివసించేది మాత్రం అక్కడ కాదు మరి ఎక్కడ నజర అది నక్షత్రానికి తెలుసు అందుకే రాజులు జ్ఞానులు శాస్త్రులు అనుకున్నారు బెత్తల హేమలు ఉంటారని కానీ అడ్రస్ చూపించడానికి మరలా ఒక రకాలుగా చేసుకుంటున్నారు వారే నక్షత్రం ఏం జరుగుతుందో చూడండి వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చు ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారా నక్షత్రము చూసి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరుతులై శిశువు ఉండిన చోటు ఏది ఇల్లు ఎవరిల్లు సత్రం కాని ఇల్లు ఆ రోజు ఎక్కడ పరుండబెట్టాడు హేములో సత్రంలో పరుడబెట్టాడు శిశువు ఉండే సమయానికి నక్షత్రం చూపే సమయానికి ఆయన సత్రంలో లేడు మరెక్కడ ఉన్నాడు ఇంటిలో ఉన్నాడు ఇంటిలో ఉన్న ఆయన దగ్గరికి నక్షత్రం మీదిగా వచ్చాను అన్న పదం ఉందా చూడండి మీదిగా వచ్చాను వారికి పోచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి మీదిగా వచ్చి మీదిగా వచ్చినంటే సమీపముగా వచ్చేసింది అన్నమాట నిజంగా ఎలాంటి నక్షత్రమే ఆ రోజు అక్కడికి దిగితే ప్రపంచాంతం అప్పుడే జరిగిపోయేది అందుకే వచ్చిన నక్షత్రం ఎవరంటే నాకు తెలిసి చెబుతున్నాను బహుశా అది దేవదూతే అయి ఉండాలి ఎందుకు మరి దేవదూతని దేవదూతనగా నక్షత్రం అని అన్నాడు ఎక్కడే కాదు బ్రదరు బైబుల్లో దేవదూతని నక్షత్రం అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి చూస్తావా యశ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం యశ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం బబులోని యొక్క పాలన కాలంలో ఆయన రాస్తున్న ప్రవచన సమ్మేళనంలో సాతాన్ని ఉటంగిస్తూ రాస్తున్న ఈ ప్రవచన సమ్మేళనం మనకు చాలా అవసరం పద్నాలుగు అధ్యాయం వచనం తేజో నక్షత్రమా ఏకో చుక్క ఎవరు వీరు సాతాను సాతాను కూడా ఒక దూతే సాతాను ఒక దూత అయితే సాతాను ఒక దూత అయితే దూతని ఏమంటున్నాడు నక్షత్రం అంటున్నాడు దూతని నక్షత్రంగా పిలుస్తున్నాడు నక్షత్రముగా పిలుస్తున్నాడు అంటే దూత నక్షత్రం అయితే దూతల నక్షత్రాలు అయితే దూతలలో ఒక దూత అవిత్రమయ్యింది అప్పుడు దయ్యమయ్యింది దానిని పిలుస్తున్నాడు నువ్వు కూడా ఒక రాలిపోయిన నక్షత్రం మీరు అనుకోవచ్చు చెడిపోయిన దాని నక్షత్రం అన్నాడు కానీ బాగున్న దూతలు అనలేదు కదండి అందుకే అలాంటి ప్రశ్నలు వస్తాయని పదమూడవచ్చు ఏమంట నడచ్చు చూడండి నేను ఆకాశమునకు ఎక్కుపోదును దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా దేవుడి నక్షత్రాలు ఏంటి దేవదూతలు దేవుని నక్షత్రాలకి పైగా దేవునికి నక్షత్రాలకు పైగా దేవునివి నక్షత్రాలు దూతలు ఆయనవి నక్షత్రాలు ఆయనవి అందుకే ఆ పదం మనకు కనబడుతుంది మత్తి సోత్రులు ఆయన నక్షత్రమును చూసి ఆయన నక్షత్రమును చూసి ఆయన నక్షత్రాన్ని చూసొచ్చాం ఆయన నక్షత్రం అంటే ఇది ఇక్కడ ఆయన నక్షత్రం అనే దేవుడు నక్షత్రాన్ని విలుస్తున్నాడు ఎందుకంటే నక్షత్రం అంటే దూతలే నక్షత్రాలు అన్నమాట మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇస్రాయేళ్ళు లక్షల మంది ప్రజానికి అరణ్య భూభాగం గుండా బంజర భూములు నడిసిపోతున్నప్పుడు పగటి వేళ ఎండ రాత్రి వేళ చలి ఈ రెండింటి నుండి కాపాడడానికి దేవుడు ఒక రక్షణ వ్యవస్థను పంపించాడు అదేంటో మనకు తెలుసు మేఘస్తంభం గుర్తుందా ఆ మేఘస్తంభం ఎవరో అనుకోకండి అది మేఘం అనుకోకండి బైబుల్ అంది అది మేఘం కాదు చూస్తారు ఒకసారి నిర్గమాకాండం చూడండి నిర్గమాకాండం నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవచను నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం వచనం ఇస్రాయేల్ సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి ఇనుకకు పోయి వారిని వెంబడించను ఆ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచిన ఏం గమనించరు పై వచనంలో పై మాటల్లో వెనుకకు పోయి నిలబడినది దేవదూత అన్నాడు అదే కింది మాటల్లో ఏమంటున్నాడు మేఘస్థంభం మేఘస్తంభమే దేవదూత దేవదూతే మేఘస్తంభం మేఘమే దూత దూతే మేఘమైంది ఇప్పుడు నేను అంటున్నాను నక్షత్రమే దూత దూతే నక్షత్రం ఆ రోజు జ్ఞానులకు వార్త చెప్పిన నక్షత్రం దూత గొల్లలకు వార్త చెప్పినది దూతే నక్షత్ర రూపంగా వారి దగ్గరికి వెళ్ళింది వీరి దగ్గరికి దేవదూతగా వచ్చింది వీరికి ఎలా చెబితేనే అర్థమవుద్ది వారికి అలానే చెప్పాలి వారికి దర్శన సంబంధమైన రుజువులు అవసరం లేదు వారికి కావలసినవి ఖగోళంలో కదలికులు కావాలి జ్ఞానులకి దర్శనాలు ఉంటే కానీ నమ్మలేరు అందుకే అక్కడ సన్నివేశంలో కీలక పాత్ర వహించేది దేవదూతేనంటే ఆ రోజు యేసు స్వామికి వారి మీదికి వచ్చి నిలబడినది దేవదూతే ఒక నక్షత్ర ఆకారంలో ప్రకాశిస్తూ వచ్చింది జ్ఞానులకు మార్గం చూపింది ఈ లోకం క్రీస్తు జననాన్ని ఎరుగుతూ దేవుడు గుర్తిస్తే కానీ ప్రపంచం గుర్తించలేదండి ఈ ప్రపంచానికి దేవుడు అర్థం అవ్వాలి అంటే దేవుడే కలగజేసుకోవాలి దేవుడు సమాధానం లేకపోతే ఆయన ఆలోచన మనం అర్థం చేసుకోలేము ఇంకొక మంచి మాట చూసి ఒక పాట చూద్దాం ఎబ్రిలికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎబ్రికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం అపోస్టుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదట అధ్యాయం తెలిసిన మాట వచనం బాగా అర్థం కావాలంటే ఆరోవచనం ఆయన మరియు ఆయన భూలోకమునకు ఆది సంబూతుణ్ణి మరలా రప్పించినప్పుడు మరలా అంటే అంతకు ముందు ఒకసారి వచ్చాడు ఎవరో ఆది సంభూతుడు సర్వోన్నతి సుతుడు ఎవరత్తుడు దేవుని కుమారుడు మరలా రప్పించినప్పుడు ముందు ఒకసారి వచ్చాడు దేవదూతులు సాష్టాంగ నమస్కారం చేసే ఎక్కడ చేశాయి మీకు అర్థం అవ్వాలి కొంచెం క్లంజీగా ఉన్న జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు చూడండి మరియు ఆయన భూలోకి మనకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుతున్నాడు మరలా రప్పించినప్పుడు అంటున్నాడంటే అంతకుముందు నమస్కారం చేశారని అర్థమే వస్తుంది ఎక్కడా ఎక్కడా డాక్టర్ లూకా చెబుతున్నాడు చూడండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం వచనం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో చెప్పిన వార్త చెప్పిన దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగగాకని దేవునికి సూత్రము చూసారా స్థుతులు చెల్లిస్తూ దేవుడు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మట్టి భూభాగంలో ఈ వాసన అపవిత్రమైన వాసన స్థలాల్లో పడుకున్నప్పుడు సర్వోన్నత స్థలాలు అనగా పరలోక స్థలాల్లో శృతియాగాలు జరగడానికి దేవదూతలంతా కలిసి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి అది మొదట జరిగినది మరలా ఆయన వచ్చినప్పుడు అదే జరగాలని చెప్తున్నాడు ఏం జరుగుతుంది చూడండి ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరోవచనం మరియు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు తన దూతలను వాయువులుగాను మనం పీలుస్తున్న గాలి కూడా దేవదూతే మనం పీలుస్తున్న గాలి దేవదూత మనం అనుభవిస్తున్న అగ్ని కూడా దేవదూత ఆ రోజు జ్ఞానులకు దారి చూపునది కూడా నక్షత్రం దూతే ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం ఆలోచనం పాట రడీ చేతముడు దీనికి వారు పాత్రులే నువ్వు ఎలాగో తీర్పు తీర్చిదివి గనక జలమూల దేవదూత చెప్పగా వింటనే ఎవరు జలమూల దేవదూత నేను తాగుతున్నది కూడా ఏంటి దేవదూతే ఇన్ని రూపాలుగా ఉంటుందా ఆయన అన్నాడు కదా శక్తి వివిధ రూపాలు అని దాని యొక్క ఉనికి ఏంటో తెలుసా ఒక రూపం నుండి ఒక రూపానికి మారతాయి నేను అంటున్నాను దేవదోసలో కూడా శక్తి స్వరూపాలు అవి మేఘాలుగా మారగలవు మరలా మరొక రూపానికి వెళ్ళిపోగలవు నక్షత్రంగా మారగలదు మరలా సహజ సిద్ధమైన మానవ రూపాన్ని కూడా రాగలవు దేవదూతల యొక్క ఉనికి అయినా దేవుని యొక్క ఉనికి అయినా అవి మహాశక్తి స్వరూపాలు అవి ఒక రూపం నుండి ఒక రూపానికి మారతాయి ఆ రోజు నక్షత్రంగా ఒక దూత మారింది క్రీస్తు జ్ఞాననాన్ని జ్ఞానులకు తెలియజేసింది ఈ పాట చూడండి మరలా కలుసుకుందాం రైట్సా సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయం వచనం సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయం బిలాం యొక్క ప్రవచనం ఆయనను చూచుచున్నాను కానీ ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును పదహారు వచ్చిన ఒక మాట మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అదే క్రీస్తును కూర్చిన సువార్త అదే క్రిస్మస్ క్రిస్మస్ అన్న పదానికి అర్థం చెబుతున్నాను మొదటి నుండి క్రీస్తుని ఆరాధించడం క్రీస్తును ఆరాధించడంలో క్రీస్తు పూర్వం ఉన్న ప్రజలు కూడా ఆయనకి ఆరాధికులుగా మారిపోయారు అందులో ఒకడు పిలాం దైవ ప్రేరణ చేత ప్రేరేపింపబడిన తర్వాత రాస్తున్న మాటది అతడు అన్నది తర్వాత విషయం కానీ ఆయన భావజాలం దేవునికి సంబంధించినది ఇదిగో యాకోబులో నక్షత్రం ఉదయించును ఎవరా నక్షత్రం క్రీస్తే దీన్ని స్టాంప్ వేసి తెలియజేసింది ఎవరో తెలుసా సంఘానికి ప్రతినిధిగా వ్యవహరించిన ఒక పెద్ద ఆయన పామరుడు పండితుడు ఎవరతుడు పేతుడు ఏమన్నాడు చూడండి చెదిరిపోయిన సంఘానికి పత్రిక రాస్తూ రెండవ పత్రిక ముగించుకుందాం అపోస్తుడైన పేతురు చెదిరిన సంఘానికి పత్రిక రాస్తూ మొదట అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఎంతకంటే 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 అంటే ఎంతకంటే ఎంతకంటే పైకి వెళ్ళండి ఒకసారి అదే అధ్యాయం పద్నాలుగోత్సవ నుండి మరియు మన ప్రభు అయిన యసుక్రీస్తు నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుటి న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను మృతి పొందిన తర్వాత కూడా జాగ్రత్త చేతును ఏలయనగా కథలను అనుసరించి మన ప్రభు అయిన క్రీస్తుయసు యొక్క శక్తిని ఆయన రాకడం మీకు తెలుపులేదు కానీ ఆయన మహస్యమున మేము కన్నులారా చూసిన వారి మే తెలిపితి ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము మహాదివ్య మహిము నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు యువ మహిముయు పొంద ఆయన పొందగా మేము ఆ పర్వతం మీద పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటి మీ దర్శనాన్ని చెబుతున్నాడు ఇదిగో రూపాంతరం అనే కొండ మీద ఒకరోజు ఒక దృశ్యాన్ని చూసాం మేము ఒకరోజు మోసే అలా పర్వతం మీదకొచ్చారు వచ్చారు మేఘంలో నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు ఏమని ఈయనైనా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఆ దర్శనం నాకు గుర్తుందన్నాడు పేదరు నేను వెళ్ళిపోతున్నాను నా మరణ సంబంధమైన గడియలు నా దగ్గరకు వచ్చేసాయి ప్రభు తెలియజేసినట్లుగా నా మరణం సంభవింపబోతుంది అయితే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ సంగతులన్నీ జాగ్రత్త చేసి మిమ్మల్ని రేపు చచ్చిపోతానంటున్నాడు మిమ్మల్ని రేకెత్తించి నేను మరణంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను ఒక విషయాన్ని నా అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు నీ అనుభవం అంటే అంటున్నాడు ఒకరోజు రూపాంతరం అనే కొండ మీద మోసే ఏలియాలతో పాటు ఏసు నిలబడినప్పుడు పరలోక నుండి ఒక స్వరం వచ్చాను ఈయనే నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈ సందర్భం మత్తి పదిహేడవ అధ్యాయంలో ఉంటుంది అదే ఇక్కడ ఉటంగిస్తున్నాడు మాట్లాడుతూ అప్పుడు అంటున్నాడు ఏమని మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది ఎంతకంటే ఇంతకంటే ఎంతకంటే నేను చూసిన దర్శనం కంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఇప్పుడు నేను చెప్తున్నాను దర్శనాలు శాశ్వతం కావు ఏది స్థిరమైనది వాక్యం స్థిరమైనది దర్శనాలు స్థిరమైనవి కావు అవి గతించిపోతాయి నేను చెబుతున్నాను దర్శనాల కన్నా గొప్పది ప్రవచింపబడిన వాక్యం అంటున్నాడు ఎవరు పెద్ద ఆయన పేరు అంటున్నాడు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అది ఎలా ఉందంటే చెబుతున్నాడు తెల్లవారు ఏకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును ఎలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు తెల్లవారు ఏకువ చుక్క మీ హృదయములో ఉదయించి వరకు రెండు భాగాలుగా విడగొట్ట మాట్లాడుతున్నాడు ఆ ఏకువ చుక్కే వాక్యం అంటున్నాడు ఇందుకు ఏకువ చుక్క అంటే ఎవరు ఆయనేనండి యేసుక్రీస్తు ఆయన మన హృదయాలలో ఉదయించాలి నక్షత్రం పైన కట్టాం లోపల మాత్రం మనం ఆరిపోయాం నక్షత్రం మాత్రం ఎలుగుతూ ఉంది లోపల మాత్రం చీకటి ఏలుతూ ఉంది అయినా క్రిస్మస్ చేస్తాం ఇది ఆ క్రిస్మస్ అంటే నువ్వు వెలిగింపబడాలి ఆయన నీలోనికి రావాలి ఎక్కువ చుక్క అంటే చుక్రీస్తు ఆయన నీలోకి వచ్చిన తర్వాత చీకటి గల చోటునన్నిటినీ వెలిగించాలి చీకటంటే బైబుల్ భాష్యం పాపం నీ పాపాన్ని బయటకు తోలేయాలి ఆయన లోపలకొచ్చి వెలిగింపబడాలి అప్పుడు ఆ వాక్యమందు నువ్వు గురించితే నీకు మేలు జరుగుద్ది అంటున్నాడు లోపల క్రీస్తుని వెలిగించాలంటే బయటన ఆయన పడేసి లోన మాత్రం క్రిస్మస్ సందడ చేసుకుంటున్నాం ఇది క్రిస్మస్సా ఇది ఆరాధన కాదు ఒకరోజు క్రీస్తు జనన సంబంధమైన వార్త విన్నప్పుడు ఏ రోజు యోధ ప్రజలు ఎలా అయితే కలవరబడిపోయారో ఈరోజు క్రైస్తవీలు కూడా అదే కలవరం దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు ఈరోజు క్రిస్మస్ అదే ఈరోజు కనబడుతున్నది అదే ఆ రోజు ఏ రోజు కలవరబడ్డాడు ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకున్న వారు కలవరం పడుతున్నారు వాడికి ఏమీ తెలీదు ఈ లోక క్రైస్తవులకి ఏమీ తెలియదు లోక మెరుగని క్రీస్తు జననం లోకం గుర్తించలేకపోయింది ఆయన్ని ఆయన ఎక్కడ వెలిగించుకోవాలి మనలో ఉన్న పాపాన్ని బయటకు తోలేయాలి అప్పుడే క్రిస్మస్కి అర్థం అదే ఆరాధన ఆయనే ఎక్కువ చుక్క మలాకీ గ్రంథం చూడండి ఈ పదానికి సరైన భాష్యం మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనం నీతి సూర్యుడు ఉదయించను నా నామందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించను ఈ ప్రవచనం ఈ నీతి సూర్యుడెవరు యశు క్రీస్తు నీతి సూర్యుడే నక్షత్రం నక్షత్రమే సూర్యుడు సూర్యుడు కూడా నక్షత్రం ఎక్కువ చుక్క అన్నాడు దాన్ని ఆయన మన గుండెల్లో ఉదయించాలి ఈ నీతి సూర్యుడు ఏకువ చుక్క మన జీవితంలోకి వచ్చి ఎలిగింపబడినప్పుడు నిజమైన క్రిస్మస్ చేస్తున్నట్టు పైన మాత్రం దాన్ని వెలిగించి లోపల మాత్రం నువ్వు ఆరిపోతే దాన్ని క్రిస్మస్ అనరు ఏమంటారు తెలుసా అందరూ చేసుకునే పండగ లాంటిదే ఇది కూడా నువ్వు లోకానికి ఒక అద్భుతంగా కనబడాలి నీలో మార్పు రావాలి ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తుంది అంటే నీలో క్రీస్తు సుగుణాలు పెరుగుతూనే ఉండాలి ఒక రోజుకి ప్రకాశించే క్రీస్తు స్వరూపంలో నీలో కనబడాలి అది రియల్ క్రిస్మస్ అది నిజమైన ఆరాధన అది ఆయన ముందు సాష్టాంగపడడం ఇల్లంతా అలంకరణ చేసుకొని ఇల్లంతా పెయింట్లతో నింపేసి ఇల్లంతా వస్తు సామ్రాగ్రితో నింపేసి కొత్త బట్టలు వేసేసుకొని లోపల మాత్రం పాపాన పెట్టుకుంటే అది దేవుడు అర్చించే క్రిస్మస్ కాదు క్రిస్మస్ చెయ్యొద్ద చెయ్యండి మీరు వెలిగింపబడ్డారనే ప్రపంచానికి చూసినగా జీవించండి అప్పుడు బాగుంటుంది క్రిస్మస్ మీరారిపోయి బయట మాత్రం కేక్ కోసారనుకోండి రేపు పొద్దున దేవుణ్ణి పేక పెట్టుకుడుగుతాడు ఏం చేసావయ్యా అంటే క్రిస్మస్ చేశాను ప్రభావా అంటూ ఊరుకుంటాడా చంపేస్తాడు చూడండి ప్రకటన గ్రంథం అదే వచనానికి భాష్యం మరొకటి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహార వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహరవచును సంఘముల కోసము సంగతులను కూర్చివను నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావీదు ఏరుచిగురును ప్రకాశమానమైన ఏకువ చుక్కనై ఉన్నాను ఏకువ చుక్కనై ఉన్నాను యాహాను చెబుతున్న ఈ ఏకువ చుక్కే తురు చెబుతున్నాడు ఆయన నీ గుండెల్లోకి రావాలి ఆయన నీ వచ్చి నీ పాప సంబంధమైన జీవితాన్ని పూర్తిగా ఎలిగించి చీకటిని దూరం చేసేది అప్పుడయ్య నీ క్రిస్మస్కి అర్థం ఉంటుంది చాలామంది తెలియక క్రిస్మస్ చేయొద్దని అంటారు అంటే ఆరాధన చేయకుండా చెబుతున్నారు అన్నమాట ఆరాధన చేయి అది డిసెంబర్లోనే కాదు నువ్వు క్రీస్తులోకి వచ్చిన దగ్గర నుండి చచ్చేంత వరకు నే జీవితంలో క్రిస్మస్ జరుగుతూనే ఉండాలి క్రిస్మస్ మీన్స్ ఆరాధన అది ప్రతిరోజు జరగాల్సినది డిసెంబర్ ఇరవై ఐదు మాత్రమే కాదు చచ్చేంత వరకు ఆయనకు ఆరాధన చేస్తూ ఉండాలి అది రియల్ క్రిస్మస్ చివరిగా యోహాను సువార్త మొదట అధ్యాయం యోహాను సువార్త మొదట అధ్యాయం తొమ్మిదవచనం యోహాను సువార్త మొదట అధ్యాయం తొమ్మిదవచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యున్ని వెలిగించుచున్నది నిజం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యున్ని ఎలిగించుచున్నది ఆ ఎలుగు ఏదో అనుకోకు ఆయన లోకంలో ఉండెను లోకమాయన మూలముగా కలిగను లోకమాయనను తెలుసుకొనలేదు లోకమెరుగని క్రీస్తు జననం ఇది నేనన్న మాట కాదు ప్రియమైన యోన్ అన్నమాట మెరుగని క్రీస్తు జననం ఎప్పుడో తెలుసా ఆయన నీలో ఎలుగనంత కాలం ఆయన నీలో ప్రకాశన ఎప్పుడైతే ప్రకాశించలేదు అప్పటి వరకు నువ్వు ఆయన ఎరుగవు బాహ్యంగా అనుకుంటున్నావు క్రీస్తు నాకు తెలుసు అని పటాను చూసుకొని సంస్కృతిని చూసుకొని క్రీస్తు నాకు తెలుసు అనుకుంటున్నావు బైబుల్ అంటుంది ఆయన నీలోకి వచ్చి వెలిగిస్తే ఆయన నీలోకి వచ్చి వెలిగింపబడితే అప్పుడు నువ్వు ఆయనను ఎరుగిన వాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో క్రిస్మస్ చేస్తున్నవారు ఎంతమంది ఆయన తెలుసుకున్నారు అప్పుడు చేయి క్రిస్మస్ లోకమెరుగని క్రీస్తు ఎన్ని క్రిస్మస్లు చేసినా అది సాధారణ సంబంధమైన క్రిస్మస్ అవుతుంది ఒకరోజు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చిన తర్వాత వారు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఎందుకు తెలుసు మా జ్ఞానం మీ పాదులకు కూడా సరిపోదు స్వామి అని గొల్లలు వచ్చారు వారి పాదాల దగ్గర ఉన్నారు ముక్కరు జ్ఞానులు ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి గొల్లలు ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి జ్ఞానన్నవాడైనా సామాన్యుడైనా రాజైన ఎవడైనా ప్రతివాని మోకాలు ఆయన ముందు వంగాలి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అప్పుడే ప్రపంచంలో నిజమైన క్రిస్మస్ జరుగుద్ది ఈ పాట చూడండి ముగించుకుందాం కంగార పడకండి పాటలు చూసి భావాన్ని అర్థం చేసుకోండి మనకి తబలా మ్యూజిక్ బాగా అలవాటు లేటెస్ట్ మ్యూజిక్ అలవాటు అవ్వదు కదా బావాని జాగ్రత్తగా చూడండి